అనివార్యంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు అనుసరించి జరుపుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆకాంక్షలు, ఆయన ఆలోచన విధానం, అవన్నీ మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఈ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అవినాభావ సంబంధం ఉంది. ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టి పెరిగి అస్మృతకు లోనై అంటరాంతనాన్ని ఎదుర్కొని కష్టపడి అవమానాలకు గురవుతూ చదువుకొని మరి ఆయన ఒక మేధావిగా ఉన్నత విద్యావంతుడిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర, ప్రముఖ పాత్ర పోషించాడు. అనేక దేశాల రాజ్యాంగాలను అవగాహన చేసుకున్నాడు, అవగతం చేసుకున్నాడు. ఈ దేశం ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులను విశ్లేషణ చేశాడు. అందులో ఇక్కడ ఈ దేశం ఉన్నటువంటి కుల నిచ్చెనమెట్ల వ్యవస్థకు సంబంధించి, ఈ కులాలకి మతాలకి విభిన్న భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ప్రాంతాలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఉత్తమమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేసే దిశలో రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అనేక అంశాలు ఈరోజు 74 సంవత్సరాలు గడుస్తున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇంకా ప్రజలు నోచుకోలేదు. పాలకులు చెప్తా ఉన్నారు తప్ప, మాటలతో వల్లిస్తున్నారు తప్ప అమలు చేయట్లేదు. ఈ మధ్యకాలంలో బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడతా ఉన్నాడు. మతాలు ఉచ్చులో పడి ఫాసిస్ట్ ధోరణితో పరిపాలన చేస్తూ నియంతృత్వ పొకడ్లతో ఎలా దళితులపైన దాడులు, అభ్యుదయ భావాలు కలిగినపై దాడులు, ముస్లింలపైన దాడులు, గోవధ నిషేధ లాంటి చట్టాలను తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగేటువంటి వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. హక్కులు అడిగితే అరెస్ట్లా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి. భావస్వేచ్ఛ ప్రకటనకి భంగం కలుగుతూ ఉంది. పౌర హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. ఆర్టికల్ 19లో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు సైతం ఇవాళ అమలు కానటువంటి దుస్థితి చోటు చేసుకున్నది. ఏదైనా ప్రపంచంలో సమసమాజం, అంతరాలు లేని సమాజం కావాలనేటువంటి మార్క్సిజం లెనిన్ సిద్ధాంత పునాదుల మీద అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉన్నాయి. అందుకనే అక్కడ నిస్వార్థంగా సామాజిక హితం సామాజిక శ్రేయస్య లక్ష్యంగా అక్కడ పనిచేస్తున్న తీరు కనపడతా ఉంది. సరే, మనం ఈరోజు 129వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూనే వారి ఆశయాలను, ఆకాంక్షలు అమలు చేసేందుకు ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో 153% దరిద్రకు దిగువన జీవిస్తూ ఉన్నారు. చాలామందికి, ఇంకా కోట్లాది మందికి సొంత ఇండ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన దానిలో ప్రాథమిక హక్కుల్లో కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలను తప్పనిసరిగా విధిగా పాలకులు కల్పించాలని చెప్పబడ్డది. విద్య ఇప్పటికీ అందరికీ అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు. అలాగే మరి ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి ప్రపంచంలో విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో చూస్తూ ఉంటే అసలు తేలిపోతూ ఉంది. పేదలు అలాగే ధనికుల మధ్య అంతరం ఎంత ఉంది అని తేలిపోతూ ఉంది. ఇవాళ అనేక మరి పత్రికల్లో లేదా ప్రసార సాధనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, దినకూలీలు, దళితులు,
బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి. కొత్త గుట్టి కోసం అంటే రెక్కార్తె డొక్కాడే ప్రజలు ఢిల్లీలో చూస్తే ఆశ్చర్యం వేసే పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఇళ్లలో ఉంటే మీరు ఇల్లు ఖాళీ చేయండి, మనకు రెంట్ కట్టమని అడిగే పరిస్థితి. మా ఇండ్లలో మా ఇంటికి మా పోతామంటే మరి కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా అగమేఘాల మీద లాక్డౌన్ ప్రకటించింది. అసలు మార్చి 1-2 నుంచి వెళ్ళి ఎందుకు ప్రకటించలేకపోయింది? అంతర్జాతీయ విమానాలలో ఎందుకు చెక్ పెట్టలేకపోయినారు? మార్చి 13 నుంచి 15 మరి మర్కజ్లో నిజాముద్దీన్ తబ్లీగ్ జమాతే ప్రార్థనలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? 3,000 మంది ఒక మందిరంలో పాల్గొంటే దానిపైన ఏం చేసింది ఇంటెలిజెన్స్ విభాగం? కరోనాకు సంబంధించిన విషయంలో 11 మార్చి నరేంద్ర మోడీ ఏం చెప్పాడు? ఆ మహమ్మారి మనకు అంటుకోదు, అది మన దరికి రాదని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు? 19 మార్చి కొంత మార్పు చేసి 20 నాడు 21 నాడు 22 నుంచి జనతా కర్ఫ్యూ అని ప్రకటించారు. ఆ తర్వాత ఈరోజు వరకు 14 ఏప్రిల్ మరి లాక్డౌన్ ప్రకటించారు. ఏమైపోయింది? అకస్మాత్తుగా ప్రకటించినందువల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయినారు. అసలు వాళ్ళు గమ్యం చేరడానికి అవకాశం లేదు. ట్రాన్స్పోర్ట్ బంద్, అన్నీ బంద్ అయిపోయినాయి. అందువల్ల ఈ రోజున అగమ్య గోచరమైనటువంటి సంక్లిష్ట పరిస్థితి వాళ్ళు ఎవరు ఎదుర్కొంటా ఉన్నారు? బడుగు బలహీన వర్గాలే, పేద వర్గాలే, నిరుపేదలే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్షరాల సత్యం. అందుకని ఈ రోజున మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వామపక్షాలు తమ శక్తి కొలది వీలైనంతవరకు సహాయ చర్యలు చేపడుతున్నా, పాలకులు మాత్రం నామమాత్రంగా ఏదో పైకి మరి ప్యాకేజీలు ప్రకటిస్తున్నట్టు కనపడతాం. సరే, ఇక్కడ కేసీఆర్కి సంబంధించి 12 కిలోలు బియ్యం 1,500 రూపాయలు ఇవ్వాలటు వచ్చి 1,500 వేస్తామని చెప్తున్నారు. ఇంకా 12 కిలోలు బియ్యం 60-70% మంది వరకే వచ్చింది, ఇంకా మిగతాయి సప్లై చేస్తూ ఉన్నారు, సరఫరా చేస్తామని చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రకటించింది 170,000 కోట్లు ఏమి? జన్ధన్ ఖాతాలు అయితే ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాలు కొన్ని జీరో ఖాతాలు పోయేవి, అవి సాధారణ ఖాతాలు అయిపోయి అదో డబ్బు కూడా పడలేదని చెప్తా ఉన్నారు. ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటిని పట్టించుకునేవారు ఎవరు? ఎవరు పట్టించుకుంటా ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అందుకని ఈ రోజున మనం ఆలోచన చేయాలా? ఇవాళ మాటలతో పొట్ట గడవదు, మాటలతో ఏది పైపై ఈ మాటలతో వల్ల ప్రయోజనం ఉండదు. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కళ్ళు తెరవాలా, మరింత పేదవాళ్ళని ఆదుకునేందుకు. ఇవాళ కార్పొరేట్కి పెద్దపీట వేసి పేదాలను బజార్పాలు చేయడం కాదు. ఇవాళ తెలిసిపోయింది అసలు ఎంతమంది, ఎన్ని లక్షల, ఎన్ని కోట్ల మంది, దాదాపు చెప్తాం 40 కోట్ల మంది సమస్యలలో ఉన్నారు. ఇవాళ అన్ని రకాల సమస్యలలో బిలో మధ్యతరగతి, అంటే ఈ బిలో మిడిల్ క్లాస్ నుంచి కింది మొత్తం సెక్షన్స్ అంతా కూడా గందరగోళం ఉన్నారని తెలుస్తూ ఉంది. అందుకని ఇలాంటి నేపథ్యంలో మరి మనం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్కు నిజమైన నివాళులు అర్పించడం అంటే మనం వీలైనంత వరకు అట్టడుగు వర్గాలకి, ప్రజలకు అండగా ఉండడం, వాళ్ళ మరి అన్ని బాధలు పంచుకోవడం, భాగస్వాములు కావడం, మరి రానున్న కాలంలో మరింత ఈ పాలకులకి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసి ఇంకా నేను ఇవాళ ఉదయం మాట్లాడేటప్పుడు ఏదైనా మంచి ప్యాకేజ్ ఇస్తా అనుకున్నా నరేంద్ర మోడీ, కానీ అన్నీ 7 అంశాలు చెప్పి అంత సప్త పెట్టేసి 7 అంశాల పైన మరి ఆ రకమైనటువంటి పద్ధతులు మాట్లాడి మాటలతో చెప్పి ముగించాడు. కాబట్టి ఈ ఆయన మాటలకు మరి ఇవాళ ప్రజలకు పొంతం లేకుండా ఉంది. ప్రజల బతుకులకి, ప్రజల పొట్టకి, కడుపులకు విచారించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మనం ఏదేమైనా రానున్న కాలంలో పాలకులపైన ఒత్తిడి పెంచాలా, కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలలో చేయాలా. ఈరోజు కేంద్ర వామపక్ష పార్టీ పిలుపు మేరకు మనం ఇక్కడ ఈ వామపక్షాల ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈ ప్రతిజ్ఞను అమలు చేసుకుందాం, ముందుకు పోదాం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు కంకణ బద్దులవుతాం, భవిష్యత్తుకు బాటలేద్దాం. బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకై, వాళ్ళ బతుకుదేరుకై, లేదా వాళ్లకు సామాజిక న్యాయం చేకూర్చేందుకు
రైతుగా తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ అభినందన తెలుపుతూ ఇప్పుడు ఝాన్సీ గారు.